రాజు, ఆ రోజు నామినేషన్ చూసి ఆనందం అనిపిస్తున్నాను రాజు. ఏ రోజు? అంతకుముందు ఎప్పుడు నేను చూడాల షర్టిప్పినప్పటి నుంచి ఆకలతో చూసాం. ఫైమా కన్నా ఇనాయా కన్నా కీర్తి కన్నా నువ్వు నాకు ఫిజికల్లో కొంచెం తక్కువ అనిపిస్తావు. ఆ పాయింట్ దీనికి ఎందుకు వచ్చిందో కెప్టెన్సీ టాస్క్ దగ్గరికి నాకు అర్థం కాలేదు. ఫిజికల్లీ నువ్వు దాన్ని నువ్వే కదా ఆడేది. నేనే కదా ఆడేది. అదే నువ్వు ఆడలేవు సో నీకన్నా బెటర్ నేను వెళ్ళొచ్చు కదా అన్నాడు. అన్న సెన్స్లో తను అన్నాడు. బెటర్గా వచ్చిన తనకి లాభం కదా, నీకు కాదు కదా. ఫిజికల్ అనేది పక్కన పెడితే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఫిజికల్ ఈదా అని పక్కన పెట్టాలి. ఫిజికల్ నేను ఓడిపోయాను. ఎప్పుడైతే ఇది బిగ్ బాస్కి ప్రామిస్ చేసామో అప్పటి నుంచి నేను అన్ని మైండ్లో వదిలేసేసి సోల్ పెట్టి ఆడుతున్నాను. ఫిజికల్ అని బ్యాక్ స్టెప్ వేస్తే కుదరదు కదా ఇక్కడ. ఆ పాయింట్ ఎందుకు పట్టుకున్నాడో సూర్య నాకు ఇప్పటికే అర్థం కాలే. నిన్నంత ఆడి కూడా నేను ఫిజికల్లీ స్ట్రాంగ్ కాదు నువ్వు అని ఒక మాట ఎలా అనేసాడు అని ఒక మార్నింగ్ నుంచి నాకు అదే మైండ్లో ఉంది. అదే మైండ్లో నాకు ఆ పాయింట్ చెప్పిన విషయం నాకు ఏమీ అర్థం కాదు. బ్లాంక్ నేను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.